రేవ్ పార్టీలు పెట్టేవారిని, వాటిలో పాల్గొనేవారిని రేవ్ పెట్టి ఉతకేయాలని కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొందనే విషయంపై కళ్యాణి స్పందించారు. హేమ ఆ పార్టీలో పాల్గొందని తేలితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. గురివింద గింజ తన వెనకున్న మచ్చ చూసుకోదు అన్నట్టుగా నిన్న బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిన హేమక్క చాలా చాలా రకాలుగా ఇండస్ట్రీ వాళ్ళని ఎన్నో రకాలుగా, నేనే పెద్ద ముత్తైదవుని, అన్నిటికీ నేనే బాధ్యురాలిని, నేనే అందరినీ ఉద్ధరిస్తున్నాను, ప్రతి వాటిలో నేనే ఉన్నాను, ఆడవాళ్ళకి చాలా చాలా హెల్ప్ చేస్తున్నాను, ఇండస్ట్రీ వాళ్ళందరూ నా మీదే ఆధారపడ్డారు, నేనే పెద్ద దిక్కుని, నేను మాస్ సెషన్ ఎలక్షన్లో కానీ ఎక్కడ కానీ అన్నట్టుగా ఆవిడ ప్రవర్తించే తీరు చూస్తే నిజంగా బయట వాళ్ళు అబ్బో అమ్మో ఇవిడు పెద్దనోరు మాట్లాడకూడదు అనుకునేవాడు. ఎవరిని వదలకుండా పిచ్చి పిచ్చిగా అందరినీ ఏదో విధంగా గొడవలు చేస్తున్న ఆమె చేసినవన్నీ మనం చూసాం. మాస్ సెషన్లో ఆయన చేయి కొరికింది శివబాలాజీది, అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారిని అడ్డగించింది, నా మీద కేసులు పెట్టానని చెప్పి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళింది, నన్ను ఏదో ఫ్రెండ్స్తో సరదాగా పేకాడుకుంటే అది ఎవరో పట్టిస్తే అదేదో పెద్ద నేరంలాగా పేకాడావు నువ్వు, పేకాడవు కరాటే కళ్యాణ్ నువ్వేం చేసావు అని మాట్లాడిన హేమక్క ఈరోజు నువ్వేం చేసావు, ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్తో పాటు దొరికావు, నువ్వు ఈ శాంపిల్స్ వచ్చిన తర్వాత బెంగళూరు పోలీసులని ఖచ్చితంగా నీకేంటన్నది పనిష్మెంట్ ఇస్తారు, ఇక్కడైతే ఎలాగూ ఇంకా చాలా పనిష్మెంట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు, ఎందుకంటే ఒక మనిషికి ఒక మాట అనే ముందు కర్మ రిటర్న్స్ అంటారు, ఎప్పుడైనా మనం చేసిందే మనకు తిరిగి వస్తుందని, కాబట్టి ఇక ముందైనా జాగ్రత్తగా నడుచుకో, దేవుడి దయవల్ల నీకు ఆ డ్రగ్స్తో ఏ సంబంధం లేకుండా, నీకు ఏ శాంపిల్స్లో ఎటువంటిది లేకుండా ఉండాలని నేను మరొక్కసారి దేవుని కోరుకుంటున్నాను. గుడ్ లక్. ఇంకొకసారి ఎవరి మీద నోర్లు పారేసుకోకుండా ఆడవాళ్ళని అలాగా ఇలాగా అనకుండా ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటూ, హేమకు అర్థమైంది ఇప్పటికేనా?